పాలమూరుకు తాగునీటి కష్టాలు తప్పేలా లేవు. ఎండలకు శ్రీశైలం రిజర్వాయర్ అడుగంటుతుండటంతో ఉమ్మడి జిల్లాలో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తాగునీటి సవాళ్లను ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. వేసవి ఆరంభంలోనే ఎండలు దంచుకొడుతున్నాయి. మార్చి నెల నుంచే రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. గత నెలలో 42 డిగ్రీలకు చేరిన ఎండలతో శ్రీశైలం రిజర్వాయర్లో నీరు ఆవిరైపోయింది. కృష్ణా బేసిన్లో తక్కువ వర్షపాతం నమోదు కావడంతో శ్రీశైలం జలాశయంలోకి అంచనాలకు తగ్గట్టుగా నీళ్లు రాలేదు. రెండు తెలుగు రాష్ట్రాలు పోటీ పడి ఈ ఏడాది జనవరి వరకు కరెంటు ఉత్పత్తి చేయడంతో శ్రీశైలం రిజర్వాయర్లో నీరు అడుగంటింది. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కింద యాసంగి సాగుకు నీరివ్వలేమని చెప్పి అక్టోబర్ 30 నుంచి కేఎల్ఐ పంపులు మోటార్లు బంద్ పెట్టింది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం. దీంతో సగం పంటలు ఎండి రైతులు నష్టపోగా ఇప్పుడు తాగునీటికి కష్టాలు తప్పేటట్లు లేవు. శ్రీశైలం రిజర్వాయర్లో ప్రస్తుతం 810 అడుగుల వద్ద 34 టీఎంసీల నీళ్లున్నాయి. మరో 10 రోజుల వరకు ఈ నీరు సరిపోతుందని అధికారుల అంచనా. ఇదివరకే తెలంగాణకు రావాల్సిన 15 టీఎంసీల నీటి వాటాకు మించి ప్రభుత్వం వాడుకుంది. దీనిపై ఏపీ ఇచ్చిన ఫిర్యాదుతో మిషన్ భగీరథకు కేటాయించిన నీటి వాటా 8 టీఎంసీలపై కేఆర్ఎంబీ ఊసెత్తడం లేదు. ఇదంతా ఇప్పుడు పాలమూరు జిల్లాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 5 టీఎంసీల నీటిని 6 జిల్లాల్లోని 19 అసెంబ్లీ నియోజకవర్గాలు, 19 మున్సిపాలిటీలు, 3200 గ్రామాలు తాగునీటి అవసరాలకు మిషన్ భగీరథ ద్వారా వాడుకోవాల్సి ఉంది. ఈ 5 టీఎంసీల నీటిని జూన్ చివరి నాటికి లేదా జులైలో వర్షాలు మొదలయ్యే వరకు సర్దుబాటు చేసుకోవాలి. అయితే పెరుగుతున్న ఎండల తీవ్రతతో నీటి ఆవిరి శాతం ఎక్కువగా ఉండటంతో కొన్ని ప్రాంతాల్లో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉంది. అందుబాటులో ఉన్న నీటిని అన్ని ప్రాంతాలకు సరఫరా చేయడంపై ఫోకస్ చేశారు అధికారులు. తాగునీటి సరఫరాపై నిత్యం సమీక్షిస్తున్నారు. మిషన్ భగీరథ గ్రిడ్, ఇంట్రా, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల ఆఫీసర్లు ప్రతిరోజు రివ్యూలు నిర్వహిస్తున్నారు. వారంలో 5 రోజులు చీఫ్ సెక్రటరీ స్థాయి నుంచి గ్రామ కార్యదర్శులు, మున్సిపల్ కమిషనర్ల వరకు టెలి వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహిస్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో గ్రామ కార్యదర్శుల నుంచి పాత బోర్ల వివరాలు తెప్పిస్తున్నారు. మిషన్ భగీరథ స్కీమ్ ప్రారంభానికి ముందు వినియోగించిన బోర్ మోటార్ల వివరాలు, స్టాక్, వర్కింగ్ కండిషన్స్ పై లెక్కలు తీస్తున్నారు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి బోర్ల ద్వారా నీటిని తరలించి అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు కసరత్తు చేస్తున్నారు. ఎండలు ముదరకముందే శ్రీశైలం రిజర్వాయర్లో నీటి నిల్వలు అడుగంటడంతో మిషన్ భగీరథ ద్వారా తాగునీటిని సప్లై చేసే అవకాశాలు తగ్గుతున్నాయని చెప్తున్నారు అధికారులు. కృష్ణా బేసిన్లో నీటి లభ్యతను అంచనా వేసి కేఎల్ఐ కింద యాసంగి పంటలకు నీళ్లివ్వకుండా అక్టోబర్ 30 నుంచే మోటార్లు బంద్ పెట్టామని అంటున్నారు. ఏపీ వైపు లెక్కలు లేకుండా నీటిని వాడేసుకుంటున్నారని రాష్ట్ర ఇంజనీర్లు ఆరోపిస్తున్నారు. కేఆర్ఎంబీలో డిప్యూటేషన్పై పనిచేస్తున్న ఇంజనీర్లలో ఎక్కువ మంది ఏపీకి చెందిన వారు ఉండటంతో నీటి వినియోగంలో దొంగలెక్కలు చెబుతున్నారని ఇంజనీర్లు అంటున్నారు. తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. అందుబాటులో ఉన్న 5 టీఎంసీల నీటి వినియోగంపై ప్రణాళికలు వేస్తున్నారు.